మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బ్యాక్ గ్రౌండ్ మనకు కనబడుతుంది కదా సో నిన్న రాత్రి కొండకు ఏందన్నా నిన్న రాత్రి కొండకు కొత్త జంట ఏంది ఎవరిలు వచ్చావా ఇంక నువ్వు చూసుకో నిన్న రాత్రి కొండకు కొత్త జంట బ్రాండ్ అంబాసిడర్ గా మాధురి ఏ కొండకి తిరుమల కొండకి ఏమో బైక్ నడిపిన దువాడ ఏందో నాకు అర్థం కావట్లేదు ప్రేమ పక్షులు ఈ మధ్య వయసుకి సంబంధం లేకుండా పోతున్నారు వయసు బాబు సిక్స్టీ వేట్స్ థర్టీ అరవైకి అక్కడ థర్టీ ప్లస్ మేడంకి థర్టీ ఎయిట్ దాగుండి సో అరవై ప్లస్ ముప్పై ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది తొంభై ఎనిమిది అంటే ప్రేమకి ప్రేమ గుడ్డిది ప్రేమ గుడ్డిది నటిది కూడా ప్రేమకి ఏది అవసరం లేదు సరే ఇంకా ఇవన్నీ మనం మాట్లాడకూడదు కానీ నిన్న చేసేది తిరుమలేదు నాకు అర్థం కావట్లే ఏంది ఇంతకన్నా రెడీ అయ్యింది పెళ్లి పెళ్లి అయింది పెళ్లి చేసుకోబోతున్నారంట త్వరలో చేసుకోబోతుర్ర ఓ ఏమో నిన్న రాత్రి కొండ కొత్త జనంటే పెళ్లి చేసుకొని వచ్చిన నేను అనుకుంటున్నాను ఆరు ఎమ్మెల్యే సారు ఎమ్ఎల్సి సారు సో ఎమ్మెల్సి కోటాలు కొండకి వెళ్ళారు కొండకెళ్ళినప్పుడు మేడం ఎంటేసుకొని పోయారు ఎంటేసుకొని కొన్ని కొన్ని ఫోటో షూట్లు అన్ని ఉన్నాయి కదా ఏర్పాట్లు అన్ని చేసుకుని వచ్చారు సో మీడియా కూడా కొంచెం మాట్లాడారు మేడం సో ఒక ఇద్దరు కెమెరా మ్యాన్ పెట్టింది ఏమంటుంది నేను రాజా అని పిలుస్తానండి అంటుందా సిగ్ మాకు సో నేను రాజా అదే విధంగా మాధురి గారు కొండకి వెళ్ళారు కొండకెళ్ళి దేవుడిని దర్శించుకొని కొన్ని ఫోటో షూట్లు తీసే తీసుకున్నారు తీసుకెళ్ళినప్పుడు ఒకటి నిబంధన ఉంది అక్కడ కొండ మీద ఫోటో షూట్లు కాని అట్లాంటి తీసుకోకూడదు కొత్త జంట ఉండదా తీసుకుంటే రోడ్ల మీద తీసుకోవాలి కొండ మీద తీసుకుంటారు రోడ్ల మీద తీసుకుంటే అందరికొండ కాదు రోడ్ల మీద తీసుకుంటే అందరు తెలుస్తుంది తెలుస్తో తెలియని అట్లా నేను తెరమలు కూడా చెప్తాను ఫోటోలు అది ఫోటోలు తీసుకోవచ్చు కానీ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ఒక ఇద్దరు కెమెరా మ్యాన్ అంటేసుకుని తిరిగి ఒక లాగ్ చేసుకుంటాను నీ కొండ మీకు వచ్చి అని వెళ్ళింది కదా హాయ్ అండి నేనండి మా రాజాతో ఏమన్నా ఏంది వెళ్ళింది చోల అది సో అదైతే నిన్న కొండమే మీద జరిగిన విషయం సో అక్కడ కొండ దగ్గర ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళందరూ అవి వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది సో కేసు పెట్టినప్పుడు ఇట్లా నువ్వు కేసు పెట్టారా ఫోటో షూట్లు తీసుకోకూడదు ఇట్లా భలే పని అయిందిగా జరగాల్సిందే గానీ ఫొటో షూట్లు తీసుకున్నారు కొంచెం అయితే అని గొడవ అయింది బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత కొన్ని మీడియా వాళ్ళు మేడం మీద దుష్ప్రచారం చేశారంటే ఏ మేడం ఫోటో షూట్లు జరిగింది కొండ మీద అట్లా జరిగింది మీరు ఫోటో షూట్లు తీసుకున్నారు కాబట్టి మీకు కేసు నమోదు చేస్తాం అదని కొన్ని మీడియా వాళ్ళు అసత్య కథనాలు ప్రచారం చేశారంట దీని మీద మేడం వాళ్ళ మీద వేస్తుందంట ఛానల్ మీద ఛానల్ మీద చేస్తానంది మీరు కనుక మాకు క్షమాపణ చెప్పకపోతే కేసేస్తా అని చెప్పిందంట కేసేసేది ఏముంది మీరు చేసిందే లంగా పని చేసేది అని చెప్పు నా తెలియకడుతున్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఇంకో వీడియో చూసుకోది ఆ రాజా గారుతో మేడం గారు రాజా గారు రాజా గారు రాణివారు బన్ని మై తిరుగుతున్నారు బ్రహ్మా హీరో 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 అసలు మామూలుగా సీన్ గారు మొన్న హీరోగా గెటప్ వేశారు ఇది మేడం గారి ప్రొడ్యూసర్ అనుకుంటా దానికి బ్రహ్మాండంగా హీరో గారు మొన్న ట్రైలర్ చూసిన ట్రైలర్ సినిమా కూడా జట్టిపించారు సినిమా మేడం గారి చానల్నే మాధురి మీ తెలుగు అమ్మాయి అంటే యూట్యూబ్ ఛానల్ లో దువ్వడా స్ని సంబంధించిన ఒక సినిమా ఉంది అందరు వీక్షించాలి ఏ టీ ఎంఎం సినిమా సో ఆ సినిమా అయితే మేడం గారి మాధురి మీ తెలుగు అమ్మాయి యూట్యూబ్ ఛానల్ లో చాలా సినిమా అయితే కానీ ఇన్ని రోజులు ఆ బొట్టు అసలు ఆ చూస్తే అంత విలన్ లెక్కుంటాడు కానీ హీరోన్ చేసిందే రాష్కి రాజ అనే పేరు వేరే వాళ్ళకి పెట్టబోయి ఇందా వచ్చిందే కానీ ఆ పేరు రాలా పాపం సో ఎనీవే సార్ అయితే బొట్టు పెట్టుకుని రౌడీ షేటర్ లా ఉంటాడు మరి సార్ అయితే సున్నితమైంది ముప్పై ఏళ్ళ మనిషి మంచిగా ఎందుకంటే ఆ రోజు యాక్సిడెంట్ అయింది మేడం యాక్సిడెంట్ అప్పుడు అందరు పాపం బాధపడ్డారు అరే మా పాపం అనవసరంగా మనం ట్రోల్ చేసినారు పాపం యాక్సిడెంట్ అయింది కానీ సేపటికే వీడియో ఒక ఆడియో బాగా వైరల్ అవుతుంది ఏమని ఏమే ఏమైంది ఎందుకు అలా చేసుకున్నాం అండి ఏం లేదండి గు మనోడు బాధపడతారు మళ్ళీ అలా ఎందుకు చెప్పావు అలా కాదు మా దువ్వాడు వాణి వల్ల నాకు ఇబ్బంది అయితే నన్ను ఇట్లా మీడియా అసత్య కథనాలు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆయన ఒక వీడియో కాల్ బాగా వైరల్ అయింది సో వైరల్ అంటే మనోడు ఏమన్నాడు తప్పేం లేదు మా అంత ఫస్ట్ వైపు వాణి గారు గారు ఆ మీద తప్పు ఉంది అని అబద్ధం చెప్పించి మన చేత ఒక ఆడియో కాల్ అయితే బాగా వైరల్ అయింది పెట్రోల్ బంక్ కూడా బాగా అయింది అయింది మాధులు పెట్రోల్ బంక్ ఇస్తారా ఏంది మరి కదా ఒక అందరూ కలిసి తిరిగినప్పుడు నుంచి పాపం ప్రేమ జంటే బ్రహ్మాండంగా ఉన్నారు చూస్తా ఉండండి ఎంతో ముద్దుగా కానీ ఇది తప్పు ఇది తిరుమల కొండ చేసిన నాకు మనస్ఫూర్తిగా నచ్చలేదు మిగతా ఎక్కడ చేసుకున్నది వాళ్ళ ఇష్టం పబ్లిక్ ప్రైవసీలో మీ ఇష్టం వచ్చిన చేసుకుని కానీ తిరుమల కొండ మీద నచ్చలేదు అబ్బాయి మహేష్ నాకు అక్కడ నచ్చలేదు సో ఇదైతే బండి ఇది సో చూసుకోవచ్చు అసలు మామూలు కొత్తగా కొత్త మరి ఆ మాత్రం జెండ ఎక్సలెంట్ ఉంది ఫోటో మాత్రం ఆ ఫస్ట్ వైపు గారు తెలియదు కానీ ఆ నవ్వుకి అసలు ఏమయ్యా నీ లక్ష రూపాయలు నవ్వు అది లక్ష రూపాయలు నవ్వ సో ఫస్ట్ వైఫ్ ఏమన్నా తెలియదు కానీ సెకండ్ వైఫ్ ఇంకా కాలేదు మేడం కొండ చూడు ఏ ఇటు చూడు ఫోటో తీసుకుంటున్నాడు చూస్తే అంటుండు ఇట్లా ఇట్లా అంటున్నాడా ఇట్లా 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 పెట్టి ఇటు చూడు అడు చూస్తున్నా ఫోటో తీస్తున్నా ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను కొండ చూసే ఫోటో కానీ ఈ రోజు వీడియో చేస్తున్న కారణం ఏంటంటే తిరుముల కొండ మీద కొంచెం నాకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మేడం గారు వీడియో చేస్తాను అది ఒక్క తప్పు చేసి కానీ మంచోడు మంచోడు చాలా మంచోడు మేడం కూడా చాలా మంచిది రాయన నా రాజా కోసం పప్పుచారు చారు వండా ఎక్సలెంట్ పోయింది నీకు కూడా మా రెసిపీ మొలకాయ పప్పు పప్పు చారు పప్పేనా పప్పు చారే అసలు ఆ రెసిపీ ఎక్సలెంట్ పోయింది నేను కూడా నా రూమ్ ట్రై చేసుకున్నా అబ్బాబ్ అబ్బాబ్ అబ్బా పప్పు చారు మామిడుగు లేదు సీని గారి కోసం అసలు ఎట్ ఉంది అనుకున్నాను ఎంత బాగుంది దాదాపు రెండు లక్షల పైన మంది చూసారు ఆ వీడియో ఎనివే లక్ట్ పర్సన్ శ్రీని అవును ఎందుకంటే మంచి కృష్ణుడికి చాలా మంది గోపికి ఉండొచ్చేమో కానీ ఈయనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఈ గోపికొచ్చి కాపాడుతుంది సో ఇది మంచి ఒప్పుకోదగ్గ విషయమే సరే వాళ్ళిద్దరు పర్సనల్ విషయం నాకు తెలియదు కానీ నిన్న తిరుమల కొండ జరిగింది కాబట్టి నాకు తిరుమల కొండ మీద కొంచెం అదొకటి చేయకుండా ఉంటే మంచిగుండేది నేను అనుకుంటున్నాను సో ఇంకోటి వచ్చారు ఈ ఫోటో చేసుకో ఇది కూడా తిరుమల కొండ మీదే సో బ్రహ్మాండంగా కొత్త కప్పులు వచ్చినట్టు వస్తున్నారు ఎమ్మెల్సీ కోటలో కూడా మేడం నెంట్ వేసుకుని సార్ చాలా మంది వ్యతిరేక పట్టి వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఏమేందుకు వచ్చింది ఏమేందుకు వచ్చింది తిరుమలకి ఎమ్మెల్సీ కోటలో ఏమేందుకు వచ్చింది ఈయన రాజా కదా ఎంత రాజా అయితే మాత్రం ఏం కాలేదు కదా ఈయన రాజా వారు ఈయన రానివారు అయితే కానివాయ బాబు పెళ్ళి వినైందా అయిందా కాలేదు మరి భార్య భర్త లాగా వచ్చారు అట్లా బెస్ట్ ఫ్రెండ్ కాదనట్లేదు ఎవరు కాదన్నారు ఇప్పుడు సభ్య సమాజం అండి కాదనగా సొంత భార్య సొంత భార్య వదిలేసుకుంది మరి సమాజం అంత చెప్పు మీ ఇష్టం ప్రేమ పక్షులు రాష్ట్రం ఎక్కడికైనా అనేది సరే మేడం గారితే చాలా మంచి రా నేను ఫోన్ చేసినప్పుడు మంచిగా స్పందించారు మేడం ఇట్లా మీ ఇంటర్వ్యూ కాదంటే ఇప్పుడు ఇవ్వనమ్మా ఇట్లా బయట చేసి చూద్దాం ఎత్తది మేడం ఫోన్ ఎత్తదు ఎత్తినా సరే కాదు ఈడ డౌట్ ఇది ఏంది ప్రమోషన్ ఆ లేకపోతే బ్రాండ్ అంబేస్డేషన్ ఏం తీసుకుని చెప్పండి బ్రాండ్ అంబాసిడర్ గా మాధురి బైక్ నడిపిన దువాడ దువ్వాడు ప్రమోషన్ కి ఎంత తీసుకున్న తెలియాలా ఎందుకంటే మేడం కి సార్ కొన్ని కోట్లు వస్తుంది తెలుసు అలాంటి కోట్లు వస్తున్నా ఏమే ఈ మూడు బిల్డింగ్ మొత్తం ఇప్పుడు మేడం పేరు మీద ఉంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మొన్న వాణిగారు వచ్చాడు ఇదే బిల్డింగ్ ఇప్పుడు ఇదే బిల్డింగ్ సారు ఏమి మీద రాశాడంట సో ఈ బిల్డింగ్ వచ్చేసరికి మూడు ఫ్లోర్ బిల్డింగ్ మేడం పేరు మీద ఉంది ప్రస్తుతానికి అయితే దాదాపు ఇది కూడా నాలుగు వేల కోట్లు ఆస్తి మేడం చెక్కు పెట్టేశాడు మొత్తం నీ దగ్గరకు వస్తున్నా నువ్వు చూసుకోవాలి అన్నట్టుగా శ్రీనివాస్ గారు అయితే మాధురి గారి దగ్గరికి తేలడం జరిగింది సో బ్రహ్మాండంగా చూసుకున్నాను అలాంటి టైంలో అండగా వచ్చి నేను నీకున్న సిని గారు అని వాళ్ళే బాధను వదిలిపెట్టి ఈ కొత్త భర్త దగ్గర రావడం అనేది చాలా ఎందుకు ఈ బైక్ కథ ఈ బైక్ కథ అంటే ప్రమోషన్ చేశారంట అది వీడియో ప్లే ఒకసారి జనాలు చూసుకోవచ్చు ఇది ఒక ప్రమోషన్ వీడియో బ్రహ్మాండంగా శ్రీని గారు బండి పట్టుకోవాలా వద్ద పట్టుకుంటుంది చూడబోయాల నాయుడు లేదు కొత్త గంటలాగ బండి మీద నాయుడు అసలు బ్రహ్మాండం ఉంది ప్రమోషన్ వీడియో చేయాలి అట్లాగా నాకు ఎవరు చెప్పు నువ్వు ఎక్కితే నువ్వు ఎక్కాలి అంతేనా అంతే సో ఓవరాల్ గా ఇది నన్ను కొండమే జరిగిన ఇది అందరికి అది వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలాగైనా ఉన్నాయి మన సంబంధం లేదు అది సో ఎనీవే నన్ను ఇది జనాలు కూడా కొంచెం తిరుమల కొండ మీద వెళ్ళామా సందర్శించుకున్నావా దేవుణ్ణి చిన్న చిన్న ఫోటోలు అందరికీ కామని అది లేదు ఫొటోషూట్లు అండి పెట్టడం చేయకూడదు అని నా విజ్ఞప్తి ఏదేమైనా మాధురి గారు సీని గారిని చాలా మంచిగా చూసుకోండి అది మిమ్మల్ని నమ్మి మీ దగ్గరకు వచ్చిండు మీకు మీరు మీతోనే ఉంటుండు కాబట్టి అది మీరు మంచిగా చూసుకోండి అతను తోడు లేరు ఉన్న వాళ్ళు అందరు మీకు మీ దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు కూడా మంచిగా చూసుకుంటారని మేము ఆశిస్తున్నాం